హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. సైనికుల త్యాగాలు మరవలేనివని కిషన్ రెడ్డి అన్నారు. సైనికులు ఏదైతే త్యాగాలు చేస్తూ మన భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనము మరవకుండా శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు భారత సరిహద్దులు కాపాడే విషయంలో కావచ్చు, దేశ భద్రత విషయంలో కావచ్చు, ఉగ్రవాదం విషయంలో కావచ్చు, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఐకమత్యంతో ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. భారత భద్రత విషయంలో కావచ్చు, మన యొక్క భద్రతా దళాల విషయంలో కావచ్చు, లేక ఉగ్రవాదం విషయంలో కావచ్చు, మరి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలందరం కూడా మరి సైనికులకు అండగా ఉండాల్సినటువంటి ఉంది. రాజకీయం చేయాల్సినటువంటి విషయం కాదు ఇదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ట్యాంక్ బండ్ మీద కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆనాడు కార్గిల్ పోరాటంలో అమరులైనటువంటి 19వ సంవత్సరం ఇది. ఆ రోజు కార్గిల్ పోరాటంలో అమరులైనటువంటి అందరికీ కూడా, సైనికులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతీయ సైన్యం యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతిన్న విధంగా పాకిస్తాన్కైనా సపోర్ట్ చేస్తాం కానీ భారత సైన్యానికి సపోర్ట్ చేయమనే విధంగా మాట్లాడడం అనేది ఇవాళ దుర్మార్గం దేశం గమనిస్తూ ఉంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఫిరంగి దగ్గర కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ సైనికులు హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దినోత్సవం కోసం సికింద్రాబాద్ గ్రౌండ్ లో కట్టినటువంటి స్మృతివనం, ఏదైతే మెమోరియల్ కట్టారో ఆ మెమోరియల్ దగ్గరికే అమరవీరుల కుటుంబాలు వెళ్లకుండా అడ్డుకోవడం అనేది ఎంత మటుకు సమంజసమో నాకు అర్థం కాలేదు. సైనిక అధికారి శ్రీనివాస్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కమాండెంట్ గారికి, ఎవరైనా ఒకరు అక్కడ పువ్వులు పెట్టి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి భార్యలు, వారి కుమారులు, వారి బంధువులు ఎంత తపన బాధపడుతున్నారో, ఆవేదన చెందుతున్నారో కూడా సైనిక అధికారులు అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సైనిక అధికారులకు రిటైర్మెంట్ అయిన తర్వాత కాళ్ళు చేతులు పోతే, రెండు కాళ్ళు పోయి వచ్చినటువంటి, రెండు కాళ్ళు లేనటువంటి ఒక వీర జవానుకు ప్రభుత్వం 2 ఎకరాల స్థలం ఇస్తే అది వేరే వాళ్ళ కబ్జాలో ఉంటుంది.